करीमनगर లో మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. క్యాంప్ ఆఫీస్ గేట్ లకి లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ చెప్పండి, ఏంటి మంత్రి ఇల్లు ముట్టడి అని చెప్తున్నారు ఆఫీస్? సో ముందుగా ఇన్ఫర్మేషన్ ఉందా, ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చారా పోలీసులకి ఇన్ఫర్మేషన్? ఎలా వచ్చింది, అందరినీ అదుపులోకి తీసుకున్నారా, ఏంటి అక్కడ పరిస్థితి ఇప్పుడు? అరే అంటే మొత్తంగా పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. దాదాపుగా ఈ మధ్యకాలంలో నిత్యం కృత్యంగా మారడంతో పోలీసులు పహారా ఉన్నారు. అయితే అనూహ్యంగా ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయానికి రావడము, ముట్టడికి ప్రయత్నించడంతో ఒక ఉద్రిక్తమైన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ముఖ్యంగా గేట్లెక్కి లోపలికి దూకే క్రమంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట, ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కార్యకర్తలు అందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ముఖ్యంగా విద్యారంగ సమస్యలు, విద్యార్థులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ తోని ఈ ముట్టడికి పిలుపునిచ్చిన పరిస్థితి. అయితే 6612 డిఎస్పీ పోస్టులతో పాటుగా ఇంకా ఖాళీ ఉన్న 15,000 పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో పాటుగా ముఖ్యంగా హాస్టల్స్ కు అంటే మౌలిక సదుపాయాలు, అదేవిధంగా పక్కా బిల్డింగ్స్ కల్పించాలనే డిమాండ్ తో మరొకవైపు 5,300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా విడుదల చేయాలనే డిమాండ్ తో వీళ్ళంతా కూడా ముట్టడికి పిలుపునిచ్చిన పరిస్థితి. మొత్తంగా ఒక్కసారిగా వీళ్ళంతా కూడా రావడంతో ఒక ఉద్రిక్తమైన పరిస్థితి అయితే మనకు మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద కనిపించింది. హరి, ఓకే వెంకటరమణ.